ప్రధాని నరేంద్ర మోడీ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన హామీల్లో భాగంగా కేంద్ర విద్యా సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖ క్యాంపస్ను వర్చువల్గా ప్రారంభించారు ప్రధాని మోడీ. తిరుపతిలో ఐఐటి, కర్నూలులో ఐఐటి, హైదరాబాదులో ఐఐటీలను వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. 2016 నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తాత్కాలిక క్యాంపస్ నిర్వహిస్తుండగా ఆనందపురం మండలం గంభీరం వద్ద మొదటి దశ శాశ్వత భవనాలు పూర్తి చేశారు. తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ శాశ్వత భవనాలను కూడా వర్చువల్గా ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. ఈ ఏర్పాటు సమీపంలో 2 క్యాంపస్లను ఏర్పాటు చేశారు. జమ్మూలోని మౌలానా ఆజాద్ స్టేడియం వద్దకు వచ్చిన తర్వాత ప్రధాని మోడీ 32,000 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో అభివృద్ధిని ఎవరూ పట్టించుకోలేదని, మోడీ వస్తే ఎలా ఉంటుందో చూపిస్తానని అన్నారు. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ఐఐటి, ఐఐఎంలకు తీసుకొచ్చామని, మున్ముందు మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.